నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నాడు. అయితే ఆయన హైదరాబాద్కి అయితే రావట్లేదు అని తెలుస్తుంది. ఆయన ఎందుకు హైదరాబాద్ రావట్లేదు అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు అన్న న్యూస్ అయితే విన్నాము. అయితే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆయన బెంగళూరులోనే ఉంటున్నారు, హైదరాబాద్ రావట్లేదు అని తెలుస్తుంది. ఆయన ఎందుకని హైదరాబాద్ రావట్లేదు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ నుంచే పాలిటిక్స్ నడిపాడు. అవును, లోటస్ పాండ్ నుంచే ఆయన మొత్తం పాలిటిక్స్ నడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా అక్కడ తాడేపల్లిలో 5 సంవత్సరాల పాటు ఉన్న తర్వాత అధికారం కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఆయన బెంగళూరుకి వెళ్తున్నారు. ఎందుకు హైదరాబాద్ రావట్లేదు? హైదరాబాద్ రాకపోవడానికి రాజకీయపరమైనటువంటి కారణాల లేదంటే కుటుంబపరమైనటువంటి వివాదాల అని ప్రశ్న వేసుకుంటే, రాజకీయపరమైనటువంటి కారణాలతో పాటు కుటుంబ వివాదాలు కారణం ప్రధానం అనేది వినిపిస్తుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే జనరల్గా అనుకునేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిలు, వాళ్ళ పిల్లలు, ఇదే కదా వాళ్ళ ఫ్యామిలీ అంటే మెయిన్. ఈ తర్వాత మిగతా బంధువులు, అల్లుళ్ళు, బాబాయిలు వస్తారు. అయితే వీళ్ళ ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది, 2-3 సంవత్సరాల నుంచి. దాని కారణంగానే షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి కొత్త పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ తెలంగాణ అనేది, తెలంగాణలో అనేది కూడా అప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు వినిపించింది. సరే, ఆ తర్వాత ఆ పార్టీని ఆవిడ తెలంగాణలో క్లోజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద రాజీ లేని పోరాటం చేస్తున్నారు రాజకీయంగా. మిగిలినటువంటి పార్టీల విమర్శల కన్నా కూడా పదునైనటువంటి విమర్శలతోటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. షర్మిల ఎక్కడ ఉంటున్నారు అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఉంటున్నారు. లోటస్ పాండ్లో షర్మిల అలాగే బ్రదర్ అనిల్, విజయమ్మ వీళ్ళు ఉంటున్నారు. అదే ఇంట్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తారా అని అంటే వస్తే మరోలాగా ఉంటుంది. అందుకని ఆయన హైదరాబాద్ వైపు రాకుండా మొఖం చాటేసి బెంగళూరు వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి నుంచి, తాడేపల్లి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి తాడేపల్లి తిరుగుతున్నారు. హైదరాబాద్కి రావడానికి ఆయనకి ధైర్యం చాలట్లేదు. ఇక్కడికి వస్తే షర్మిల నిలదీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఎందుకంటే ఆ లోటస్ పాయింట్లో ఉండేటువంటి ఇంట్లో ఒక భాగంలో షర్మిల ఉంటున్నారు, రెండో భాగంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండాలి. వాస్తవం వాళ్ళిద్దరి మధ్య ఆస్తుల పంపకం అనేది జరగలేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది, వైఎస్ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. సో ప్రతి ఆస్తుల్లో కూడా సగభాగం అయితే షర్మిలకు రావాలి. కానీ ఆస్తుల్లో భాగం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదు అనేది ఒక వర్షను, వాళ్ళిద్దరి మధ్య అసలు విభేదాలు రావడానికి. రెండు ఏంటంటే రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిలకి. అందుకే ఆవిడ రాజకీయంగా వేరే పార్టీ పెట్టుకొని ఆవిడ వేరే దుకాణం పెట్టుకున్నారు అనేది ఇంకొక వర్షను వినిపిస్తుంది. ఇది అంతర్గతంగా పొలిటికల్కి సంబంధించి, ఆధిపత్యానికి సంబంధించినటువంటి వ్యవహారంగా తర్వాత ప్రజలు తెలిసిపోయింది. ఫస్ట్ ఏంటి, కుటుంబ వివాదాలు, తర్వాత ఆస్తుల వివాదాలు అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏంది, రాజకీయంలో, రాజకీయ పదవుల్లో భాగం కూడా కావాలి అనేది షర్మిల అడిగారు. అందుకే వివాదం వచ్చిందనే కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. ఆ తర్వాత బాబాయ్ మర్డరు, ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. తెర మీదకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను పెద్ద విలను, అతను నమ్మక ద్రోహి, నమ్మకం లేనటువంటి వాడు, విశ్వసనీయత లేనటువంటి వాడు, నైతికత లేనటువంటి వాడు. అతనికి అంతకుముందు ఉన్నటువంటి అలవాట్లు కానీ ఆలోచనలు కానీ లేవు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కాబట్టి తన అన్న లేడు అని చెప్పి షర్మిలనే చెప్పింది. దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, అసలు రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డేనా షర్మిల అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ విజయమ్మ శీలాన్ని శంకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే అనేకమైనటువంటి పోస్టులు పెట్టారు. సో వివాదం తారాస్థాయికి జరిగింది. తారాస్థాయికి జరిగి 2024 ఎన్నికలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడించమని చెప్పి తన సొంత తల్లే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది పరోక్షంగా. అంటే షర్మిలకి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఓడిపోయి ఆయన ఎక్కడున్నాలో తెలియకుండా తాడేపల్లిలో కొన్ని రోజులు, బెంగళూరులో కొన్ని రోజులు ప్రత్యేక విమానం వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాస్తవంగా ఆయన
2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, వాళ్ళు ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, ఎన్ఆర్ఐ మాదిరిగా వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళు స్థానికులు కాదు, స్థానికుడిని తానే అనేటువంటి ఒక ప్రచారం పెద్ద యుద్ధం చేసుకున్నాడు ఆయన. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, తనకి తాడేపల్లి ఇల్లు ఉంది, కడపలో ఇల్లు ఉంది, ఇడుపులపాయలు ఇల్లు ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, తర్వాత పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు, కాబట్టి వాళ్ళు స్థానికేతరులు అని చెప్పి చెప్పుకొచ్చారు, స్థానికులు కాదు అని చెప్పి. సో ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు 2019కి ముందు ఆయన రాజకీయం మొత్తం కూడా హైదరాబాద్ నుంచి నడిచింది, లోటస్ పాండ్ నుంచి నడిచింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పారో అప్పుడు తాడేపల్లి ప్యాలెస్ని లోటస్ పాండ్ని ఖాళీ చేసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాడు. సో తాడేపల్లి ప్యాలెస్లోనే 5 సంవత్సరాల పాటు ఉన్నారు, అడుగు తీసి అడుగు బయటికి పెట్టకుండా. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన్ని స్థానికుడు అనాలా, స్థానికేతుడు అనాలా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? ఆయన భాషలో చెప్పాలంటే అప్పుడు అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్థానికేతులు అయినప్పుడు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్థానికేతుడి కింద భావించాలి కదా, అలాంటి చర్చ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో లేరు, వాస్తవం అది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు, వెళ్ళొస్తూ ఉన్నారు, హైదరాబాద్ కను ఆంధ్రప్రదేశ్కి తిరుగుతూ ఉన్నారు, పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్లో లేరు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్గా ఉన్నాడా? ఇప్పుడు ఆయనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 40% మంది నా వైపు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కనిపెట్టుకొని తాడేపల్లిలోనే ఉండాలి కదా, తాడేపల్లిలో లేకుండా ఎందుకు బెంగళూరు వెళ్తున్నారు, బెంగళూరు నుంచి రాజకీయాలు నడపాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ అయితే, అసలు బెంగళూరు తాడేపల్లి కాకుండా అసలు కనీసం హైదరాబాద్లో కూడా ఉండలేదు ఆయన. ఇప్పుడు ఉమ్మడి రాజధాని మొన్నటి వరకు ఉంది, ఇటీవల వరకు కూడా, ఇప్పుడంటే ఉమ్మడి రాజధాని కూడా లేదు. గతంలో అట్లీస్ట్ ఉమ్మడి రాజధాని కాబట్టి నేను వెళ్ళి ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఉంది కాబట్టి, ఉమ్మడి రాజధాని కాబట్టి మేము అక్కడ ఉంటున్నాము, అందుకే అక్కడి నుంచి మేము ప్రతిపక్ష హోదా పోషిస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం కూడా లేదు కదా. సరే అవకాశం ఉన్నా లేకపోయినా హైదరాబాద్ ఎందుకు రావట్లేదు అని అంటే, షర్మిలాగాను వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, విభేదాలు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, రాజకీయ పరమైన సంబంధాలు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి ఒక రాజకీయపరమైన ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే వాళ్ళకు ముఖం చూపించలేక ఆయన రావట్లేదు హైదరాబాదు అనేది. సో షర్మిల ఆల్రెడీ లోటస్ పాయింట్లో తిష్టి వేస్తున్నారు కాబట్టి ఆమె ఎదురుగా ఆయన లోటస్ పాండ్కి వచ్చే అవకాశం లేదు. వాస్తవంగా ఆయన లోటస్ పాండ్కి వస్తాడని తెలిసి ముందుగానే మకాం మార్చేసింది షర్మిల. ఆవిడ బెంగళూరులో ఉన్నారు కొన్ని రోజులు. సో కొన్ని రోజులు బెంగళూరులో ఉండి బెంగళూరు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి దిగిపోయారు. హైదరాబాద్లో లోటస్ పాండ్లో తన ఆస్తుల సంగతి ఏంటి అని చెప్పి నిలదీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తప్పించుకొని పరారైపోయి తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్కి వచ్చేటువంటి ధైర్యం అందుకు చేయట్లేదు. దానికి రాజకీయపరమైనటువంటి కోణాన్ని అద్దుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి, ఆయన చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి, ఇక్కడ ఇంటెలిజెన్సు పోలీసు అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక బయటపడే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ రావట్లేదని వాళ్ళకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అసలు వాస్తవం ఏంటంటే అక్కడ షర్మిల ఉన్నారు, విజయం ఉంది, బ్రదర్ అనిల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చి ఉండలేక ఆయన బెంగళూరు వెళ్తున్నారు, అక్కడి నుంచి రాజకీయం ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నారు అనేది అసలు వాస్తవం అది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమండు వచ్చి ఉంటే తర్వాత షర్మిల మరి ఏమంటారో తెలీదు. షర్మిల దెబ్బకి ఆయన పరారైపోయారు, భయపడిపోయారు అంటున్నారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటేనేమో, ఆంధ్రప్రదేశ్లో అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం తాను ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాడేమో తెలియదు జగన్మోహన్ రెడ్డి. సో బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి స్థానికేతుడు అవుతాడు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను స్థానికేతుడికి గుర్తిస్తే రేపు 2029 ఎన్నికల్లో అసలు ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు కదా. సో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి ఇప్పుడు రాజకీయాల్లో. బట్ హైదరాబాద్ రాకపోవడానికి కారణం ఏంటంటే షర్మిల అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.